నీళ్ళు పెడతాము వర్షాల వాట కడితే మొదలైపోటు మందు ఇంట పెట్టుకున్నాక కూడా వర్షాలు పడాలి కొట్టాలి అంత పాలు ఆడుతుంది సార్ పాయలు ఇట్లా బాడలు గుడ్లు పెడతాయి రోజుకు 100 గుడ్లు పెడతాయి గుడ్డు పెరిగా గుడ్డు పలికిపోతాను ఇంకా బాగా సురేందర్రెడ్డి మోతే రైతు రైతు నాయకుడు మాకొచ్చింది అందరికీ మా కుమార్ మండలిలో కూడా కుమారుడు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలు నంగులచకపేట ప్రాంతంలోని పెద్దరెడ్డి గంగారెడ్డి రైతు గత 15 రోజుల పెద్ద ఎత్తున చేసినటువంటి తెలంగాణ సోన సందర్భాలు ఈ తెగుళ్ళు రావడం దోమపడు గురికైన సందర్భంలో తను బాధపడుతుండని చెప్పి పంట కలిసిపోదామని చెప్పాల్సినాం దానికి ధైర్యం చెప్పాలని చెప్పని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా పదే పదే తెలంగాణ రైతాంగానికి సన్న రకాలు వేయండి తెలంగాణ సోనా ముసలి అని చెప్పని చెప్పి సన్న రకాలు వేయించి నిర్ణీత సాగు పేరు మీద నిర్బంధంగా సాగించడం వల్ల ఒకవైపు వ్యవసాయ అధికారులు ఈ దోమపొడి తట్టుకునే పరిస్థితి మన తెలంగాణ సున్నా సన్న మసూరికి లేదు అంత తట్టుకునే శక్తి రాలేదు ఇంకా అని చెప్పని అదేవిధంగా దుడ్డు రకాలు ఏదో విధంగా తట్టుకుని దిగుబడి పరిస్థితి చెప్పినా కానీ అంటే స్వయంగా వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవాళ మనకు చూస్తున్నాం సోషల్ మీడియాలో వ్యవసాయ అధికారులు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యంతో ఉన్నటువంటి ప్రణాళిక లేకుండా తెలంగాణ రైతాంగాన్ని సమాయత్తపరిచి అవగాహన చేసి దీని ఉన్నటువంటి వాస్తవంగా పెట్టుబడి పెట్టేది ఎంత దిగుబడి వచ్చేది ఎంత దిగుబడి వచ్చిన దానికి ఏ ధర కట్టిస్తాము ఇలా విపరీతమైనటువంటి వర్షాలు వరుసగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఊహించదంగా వర్షాలు ఎక్కువ వచ్చేసి ఒకవైపు వానల పంట అంతా నానిపోయిన పరిస్థితి అదేవిధంగా విపరీతమైనటువంటి ఈ దోమపోటు ఈ తెగులు రావడం వల్ల మొత్తానికి మొత్తం ఇప్పుడు చూస్తే ఇక్కడ ఉట్టుగా ఏర్పడుతున్నది అంతా అంటే ఎంత దయనీయ పరిస్థితి ఉందో ఈ రైతు పరిస్థితి
అంటే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఎవరి బావుల కోసము ఎవరి ప్రయోజనం కోసము ఈ పంటించడం అర్థం కావడం లేదు తెలంగాణ రైతాంగాన్ని మొత్తం ఇయ దగాలు దగాపడే విధంగా ఈసటువంటి నిర్ణయం వల్ల లక్షలాది ఎకరాలు ఇచ్చినటువంటి పంట ఇవాల మొత్తం మొత్తం తెగుల బారిన పడ్డది కాస్తో కుస్తో పన్నటువంటి పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్పి ఇవ్వడం లేదు పెట్టుబడి పెరిగిపోయింది దిగుబడి తగ్గిపోయింది దొడ్డు రకాలు తట్టుకొని ఇవాల కాస్తో కుస్తో దిగుబడితోని అది పెట్టుబడిలే మార్గం ఏర్పడ్డది అంటే ఇవాల ఈ రైతు 2000 రూపాయలు మాకు ఎంఎస్పి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తే నేటి వరకు కూడా అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమైనా కానీ బోనస్ రూపకంగా ఇస్తానేటువంటి ధైర్యం కూడా చెప్పడం లేదు వేల కోట్ల రూపాయలు ఇవాల నష్టపోయే పరిస్థితి ఈ కేసరలో వచ్చింది మన కేంద్ర బృందం వస్తే కేంద్ర బృందాన్ని ముఖ్యమంత్రి గారు కలవలేదు చివరికి వ్యవసాయ శాఖ మంత్రి గారు కలవలేదు మేము లెటర్ రూపకంగా అడిగినాం ఈమెయిల్ రూపకంగా అడిగినాం విపక్ష పార్టీలుగా మేము కలుస్తాము వాస్తవాలు తెలియజేస్తాము కేంద్రం ద్వారా సహాయం కొరకు మా వంతు మేము కృషి చేస్తామని చెప్పంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలే ఇతర పార్టీలు కలిసినా ఇవ్వలేదు అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతులను పట్టించుకోలేదని స్పష్టంగా అర్థమవుతున్నది గత 2 సంవత్సరాలుగా వాతావరణ పరంగా ఉండేటువంటి వ్యాపార బీమాను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఈ రాష్ట్ర ప్రభుత్వం అనువయించడం లేదు సంవత్సరం కట్టవలసినటువంటి ప్రీమియం కట్టకపోవడం వల్ల గత సంవత్సరం ఈ సంవత్సరము ఇలా నష్టపరిహారానికి బీమా పొందే అవకాశం ఉంటుండే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 95% పేమెంట్ చేస్తే 5% రైతు కట్టే పరిస్థితి రైతు కట్టడం సిద్ధంగా ఉండే అనేక నియమనిబంధనలు పెట్టి ఆ యొక్క బీమా సౌకర్యం కల్పించకపోవడం వల్ల బీమా కట్టకపోవడం వల్ల ప్రీమియం కట్టకపోవడం వల్ల ఇవాల ఈ యొక్క అన్యాయం అవుతున్నది కనుక దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి కష్టపడే రైతుకు కష్టపడే కర్షకునికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిధులను కూడా వాళ్ళకు అందుబాటులో ఉంచి వాళ్ళకు న్యాయం చేయాలి ఆరు కాలం కష్టపడి పండే అన్నదాత ఇవాల లబోదిబో అనేటువంటి పరిస్థితి వచ్చింది దీనికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలో లోపుష్టంగా ఉండడం వల్ల ఆచరణాత్మకంగా లేకపోవడం వల్ల జరిగినటువంటి నష్టమే చెప్పని మేము తెలియజేస్తూ ధనిక రైతులకు భూస్వాములకు కొమ్ము కాసే విధంగా వేల కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద దోపిడీ అలా గురైన డబ్బులు అదే రైతు బంధు నిధులన్నీ కూడా పేద రైతులకు ఇటువంటి ఇబ్బందుల నుండి నష్టపోయే రైతులకు ఆ నిధులు మళ్లించినట్టయితే న్యాయం జరుగుతుండే కష్టపడి పండించే కర్షకుడేమో కన్నీడు పెట్టుకొని కళ్ళ ముందు పండించే పంటను తగలబెట్టే పరిస్థితి వచ్చింది అక్కడ ఎక్కడో నగరాలలో పట్టణాలలో ఉండేటువంటి రైతులు ధనవంతులైన రైతులు భూస్వాములకు మాత్రం వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోతున్నాయి అంటే ఏ విధంగా ఈ రైతుల యొక్క నిధులు దోపిడీ గురవుతున్నాయో స్పష్టంగా ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తున్నది ఈ మధ్యలోనే ఒకవైపు కోతుల బెడద మరోవైపు పందుల బెడదతోని మొక్కజొన్న సాధారణంగా రైతే తగ్గించడం జరిగే వేయకుండా అక్కడెక్కడ అవసరాల కొరకు అంతర్ పంటగా వేసినటువంటి మొక్కజొన్నను కూడా మేము కొనుగోలు చేయమని చెప్పాను మేము వద్దని చెప్పినా కొనుగోలు చేయమని చెప్పాను ముఖ్యమంత్రి విర్రవీగితే కర్షకులకం కన్నీరు వేసింది కాలు దువ్వింది అటు కామారెడ్డిలో మెట్టిపెల్లిలో జగిత్యాలలో ఎన్ని నిర్బంధాలు పెట్టినా అక్రమ కేసులు పెట్టినా జైల్లో పంపించినా కానీ ఒకనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఖమ్మం లాంటి ప్రాంతంలో ఉద్యమాల ఊపిరి వేసేటువంటి ప్రాంతంలో ఎంఎస్పి కావాలని చెప్పాను రైతు ఉద్యమిస్తే బేడీలు వేసినటువంటి చరిత్ర కేసీఆర్ పట్టేది అదేవిధంగా గజ్వేల్ కాన్సిల్లో రైతాంగం అంతా కూడా మా మొత్తం కొనుగోలు చేయాలి పంటలు ఎంఎస్పి పెంచాలంటే వాళ్ళ రక్తాలు కలిసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ది ఇవాళ మరి కామారెడ్డిలో లాటి చార్జీ మెట్టిపల్లిలో జైలు పెట్టడం జగిత్యాలలో ముందస్తు అరెస్ట్ చేయడం ఎన్ని నిర్బంధాలు పెట్టినా కానీ జగిత్యాల కలెక్టరేట్ మొక్కువని తెలియంతో రైతాంగం పోరాట ఉద్యమంతో ముందుకు వచ్చి ఆ ధర్నా దిగ్బంధం చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష పెట్టి ఈసారి కొనుగోలు చేస్తా అని చెప్పన్నాడు అంటే నువ్వు ఇచ్చినటువంటి మా దీనికి ఎవరు బాధ్యులు మీ ఎమ్మెల్యేలు బాధ్యుల మీ వ్యవసాయ విభాగం వాళ్ళు బాధ్యుల మీ అధికార బాధ్యుల నీవు బాధ్యునివా ఎందుకు నష్టపోవాలి రైతాంగం చెప్పని ప్రభుత్వం ప్రశ్నిస్తున్నావు సూటిగా కేసీఆర్ గారు ఇప్పటికైనా కానీ నీవు ప్రగతి భవన్ పేరు మీద ఫామ్ హౌస్ పేరు మీద అక్కడ ఉండడం కాదు పండుకోవడం కాదు కర్షకులు కష్టపడుతున్నారు బాధపడుతున్నారు కన్నీటి పర్యంతమవుతున్నారు ఖమ్మంలో అశోక్ అనే గిరిజన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు
వికారాబాద్ లో సురేష్ అనేటువంటి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, మెదక్లో దుర్గా రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, చొప్పలలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా సురేష్లు అశోకులు దుర్గయ్యలు ఈ విధంగా ప్రాణించుకోరని ప్రభుత్వ విధానం వల్ల ఎందుకు వచ్చింది ఒక పరిస్థితి. రైతు సంక్షేమ రాజ్యం అంటేవి ఒక ఆత్మహత్య ఉండదంటేవి తొలినాళ్ళల్లో ఆత్మహత్యలు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నలువైపులా తిరిగి వాళ్ళకి ధైర్యం చెప్పి స్థైర్యం చెప్పి కుటుంబానికి 50,000 చొప్పున 600 కుటుంబాలకు ఇచ్చి నీ ప్రభుత్వ మెలుపులకు కార్యక్రమం చేసి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు 5 లక్షల రూపాయల ఎక్స్ప్రెస్ జీవో ఇప్పిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దాన్నే రైతు బీమాగా మార్చాడు. అది తెలుగుదేశం పార్టీ పోరాట ఉద్యమం ఫలితం. అది కనుక ఇవాళ మేము కేసీఆర్ గారిని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నీవిచ్చినటువంటి సలహా మేరకు నీవిచ్చినటువంటి నిరుత సాగు పేరు మీద నిర్భయంగా నువ్వు రైతును నిర్బంధించడం వల్ల తప్పనిసరి పరిస్థితి రైతు తెలంగాణ రైతు తెలంగాణ సోనా మసూరిని వేయడం జరిగింది. మొత్తానికి మొత్తం పెట్టుబడి పేన పరిస్థితి. అటు వకాల వర్షాల వల్ల పంటలు నీట మునిగినాయి. దోమపోటుతోని అదేవిధంగా తెగుళ్లతోని పెద్ద ఎత్తున పూర్తిగా పంట తుడుచుకుపెట్టకపోయింది. కనుక నువ్వు ఇప్పటికైనా కానీ కనీసం ఏరియల్ సర్వే ద్వారా కానీ నీకున్నటువంటి హెలికాప్టర్ అది ప్రభుత్వం కట్టేటువంటి కిరాయితో కట్టే ఉండేటువంటి హెలికాప్టర్ దాంట్లోనైనా కానీ నువ్వు తెలంగాణ నలువైపులా తిరగాల, అందరూ చూడాలా, కర్షకు ధైర్యం కలిగించాలా, ఆత్మస్థైర్యం కలిగించాలా, వాళ్ళ పెట్టుబడి తగ్గట్టుగా ఏదైతే స్వామినాథన్ కమిషన్ జయంతి కోసం కమిషన్ చెప్పిందో వాళ్ళ పెట్టుబడికి అదనంగా సగం రూపాయలు ఇచ్చి ఈ రైతానికి పేమెంట్లు ఇవ్వాలని ఇవాళ 68,000 కోట్ల అప్పున్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని 3 లక్షల కోట్లకు పెంచినవు. ఇంకా అవసరమైతే 15,000 కోట్ల అప్పు తీసుకురా, కానీ రైతులను మాత్రం ఆదుకునే విధంగా చెయ్యు. రైతుల సూచన సలహాలతోనే పంటలు వేసుకోవాలా, రైతుకు ఆకాంక్షకు అనుగుణంగానే పంటల సాగు జరగాల. నిర్ణీత నిర్బంధమైనటువంటి సాగు ఇది మంచిది కాదు అని చెప్పని నాడు ఈ యొక్క తెలంగాణ సొన సన్నమస అర్థమైంది. కనుక కాస్త కూస్త దొడ్డుగా దొడ్డుగా ఉండేటువంటి ఆ యొక్క ధాన్యం ఇవాళ దిగుబడి వచ్చిందే కానీ తెగులు తట్టుకున్నదే కానీ దొడ్డు రకాలు ఇవాళ మాత్రం సందర్భంగా తట్టుకునే పరిస్థితి. కనుక దీనికి కేసీఆర్ గారు, వ్యవసాయ మంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పూర్తిగా బాధ్యత వహించి టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల. మీకు ఏదైతే దుబ్బాకలు ఉండేటువంటి ఎలక్షన్ల మీద ఉన్న ప్రేమ పంటలు పండించేటువంటి రైతు మీద కనబడడం లేదు. గతంలో ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే ఎన్నికలు ఎలక్షన్ కలెక్షన్ ఉండునో ఇవాళ కూడా కేవలం పరిపాలించుకోవడానికి ఎలక్షన్ ఉంటుండే కానీ ఆ ప్రజాపతులను ఎంపికసం ఉంటుండే కానీ పాలకులు మాత్రం వీళ్ళ యొక్క సమస్యల పరిష్కారం ముందు రావడం లేదు. ఇదే విధంగా కొనసాగినట్టయితే కామారెడ్డిలో, మెట్టిపెల్లిలో, జగిత్యాలలో కర్షకులు ఏ విధంగా నీ కాలు దువ్వి నీ మెడలు వంచి మొక్కజొన్న విధంగా ఆ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టినరు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో నలువైపులుండే రైతాంగాన్ని చైతన్యపరుస్తాం, సమీకరిస్తాం, అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడి వేసినా కానీ ఆ గుడలు భద్రపెట్టినా కానీ కేసీఆర్ ద్వారా న్యాయం చేసిన కొరకు తెలుగుదేశం పార్టీ నడుంగట్ట విషయాన్ని కూడా స్పష్టంగా ఈ సమాజం తెలియజేస్తూ ఇప్పటి చనిపోయినటువంటి ఆ కర్షకుల ఆత్మ ఘోషిస్తున్నది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆత్మహత్యలు పాల్పడితే సమస్య పరిష్కారం కాదు. ధైర్యంగా ఉండండి, స్థైర్యంగా ఉండండి, పోరాడదాం, సాధించుకుందామని కూడా తెలంగాణ రైతాంగం నేను విజ్ఞప్తి చేస్తున్నా. కలిసి వచ్చేటువంటి రైతు సంఘాలతోని, కలిసి వచ్చేటువంటి వివిధ పక్షాలతోని, కలిసి వచ్చే ప్రతి ఒక్కరితో కలుపుకొని ఈ కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచైనా కానీ కర్షకులు న్యాయం చేయడానికి మేము ఉంటామని చెప్పని, ధైర్యంగా ఉండమని చెప్పని కర్షకులు విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ప్రాంతంలో పత్తి ఈ అకాల వర్షాల వల్ల, విపరీత వర్షాల వల్ల పెద్ద ఎత్తున దాదాపు 6-7 లక్షల ఎకరాలు ఇలా పంట నీడ ఉన్న పరిస్థితి. సోయాబీన్ 100,000 పైన మునిగిపోయిన పరిస్థితి. పప్పు దానికి సంబంధించినటువంటిది 100,000 పైన, 17 లక్షల పై ఎకరాలు ఉన్నటువంటివన్నీ పంట పొలాలు జరిగినటువంటి విపరీత వర్షాలకు తెగులకు నష్టమైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. కనుక కేంద్ర ప్రభుత్వం వెను వెంటనే అవసరమైనటువంటి నిధులు సమకూర్చాలా, కేంద్ర బృందాన్ని రైతాంగాన్ని కలవాలా, రైతు నాయకులను కలవాలా, ప్రజా ప్రజలను కలవాలా, పార్టీలను కలవాలా, ఆ విధంగా చొరవ తీసుకోవాలని చెప్పని కూడా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వం వల్ల ఇవన్నీ కూడా జరగడం లేదు. కనుక నియంతృత్వం కూడా మానాలని చెప్పని కేసీఆర్ గారు విజ్ఞప్తి చేస్తూ, కేసీఆర్ గారు డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా నడుము కట్టాలా. మీరు ఏ విధంగా అయితే దుక్కి దున్ని ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్నారో ఈ కేసీఆర్ ద్వారా కూడా నిధులు సాధించుకోవడానికి అదే పోరాట ఉద్యమంతో ముందుకెళ్దామని చెప్పని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా.